షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. నామ్ హైదరాబాద్ లో అధికార బిఆర్ఎస్ నేతల ఇళ్లపై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో భోనగిరి పైల శేఖర్రెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు జరిగాయి. పలు కంపెనీల లావాదేవీల వివరాలను రాబట్టారు అధికారులు. అలాగే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. జేసీ బ్రదర్స్ షోరూమ్స్, అమీర్పేటలోని కార్పొరేట్ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో పలు వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో పాటు మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రెండు కంపెనీలకు డైరెక్టర్స్గా ఉన్నారు ఎమ్మెల్యేల భార్యలు. మరోవైపు ఐటీ రైడ్స్ అధికార పార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నాయి. ఎంపీ ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఏకకాలంలో దాడులు చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పీడ్ పెంచడం కారు పార్టీలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో వ్యాపారాలు ఉన్న నేపథ్యంలో నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అయితే ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ప్రచారం జరుగుతుండగా, సడన్ గా ఐటీ అధికారులు బీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా దూకుడు పెంచడం హాట్ టాపిక్ గా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఐటీ రైడ్స్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ గా చేసుకుని ప్రస్తుతం ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఐటీ సోదాల్లో భాగంగా ఇప్పటికే పైల శేఖర్ రెడ్డి ఇంటితో పాటు అతని కార్యాలయంలో కూడా దాదాపు 24 గంటలు తర్వాత కూడా ఇంకా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరొక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ప్రస్తుతం అతని కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి ఇంటితో పాటు జేసీ బ్రదర్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, షాపింగ్ మాల్స్ లో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అందులో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే వీరు వ్యక్తిగతంగా ఉన్నటువంటి కంపెనీల్లో వీళ్ళు సంపాదించినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ వ్యత్యాసాలు ఉండడంతో ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పైల శేఖర్ రెడ్డి ఇంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు నగదు, తర్వాత ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలు అన్నిటిపైన కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక శేఖర్ రెడ్డి వారి మామైనటువంటి వెంకటరామరెడ్డి ఇంట్లో కూడా, అతను గతంలో తహసీల్దార్ గా పనిచేశాడు, అతని ఇంట్లో కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలోనే భువనగిరి వద్ద వేసినటువంటి వెంచర్స్ కావచ్చు, తక్కువ మొత్తంలో వాటిని కొనుగోలు చేసి ఎక్కువగా అమ్మకాలు చేశారు, ఎక్కువ మొత్తంలో అమ్మకాలు చేశారు. వాటికి సంబంధించినటువంటి ఆదాయాలు, వాటికి సంబంధించినటువంటి పన్నులు ఎంత ఎగవేశారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి సోదాలు ముగిసిన తర్వాత దానిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్ ప్రవీణ్?